హస్తినలో మళ్లీ కేజ్రీవాల్ సీఎం అవుతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. యాప్కు 50కి పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్పాయి. 70 సీట్లలో 50కి పైగా యాప్కు వస్తాయని తేల్చి చెప్పాయి. దీంతో కేజ్రీవాల్కు ఢిల్లీలో తిరుగులేని మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 54 నుంచి 59 సీట్లు, బీజేపీ 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్ 0 నుంచి 2 సీట్ల వరకు గెలుచుకుంటాయని పీపుల్స్ పల్స్ ప్రొడిక్షన్ సర్వే సంస్థ అంచనా వేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి విజయధుందుబి మోగిస్తుందని టైమ్స్ నౌ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ 44, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. న్యూసెక్స్ నేత ప్రకారం ఆప్ 53 నుంచి 57, బీజేపీ 11 నుంచి 17, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం ఆప్ 48 నుంచి 61, బీజేపీ 9 నుంచి 21 స్థానాల్లో గెలుపొందనున్నారు. ఇండియా టీవీ సర్వే ప్రకారం ఆప్ 44, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధించనున్నారు. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఆప్ 55, బీజేపీ 15 స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. ఇండియా న్యూస్ నేషన్ ప్రకారం ఆప్ 55, బీజేపీ 14, ఇతరులు 1 స్థానంలో గెలుపొందనున్నారు. సుదర్శన్ న్యూస్ సర్వే ప్రకారం ఆప్ 40 నుంచి 45, బీజేపీ 24 నుంచి 28, ఇతరులు 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించనున్నారు.